Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి ప్రత్యేక హోదా, మోదీ ఆ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా? ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నది సుదీర్ఘకాలంగా వినవస్తున్న డిమాండ్. ఉమ్మడి ఏపీ విభజన జరిగి ఇప్పటికీ 8 ఏళ్ళు అవుతోంది. నాడే ప్రత్యేక హోదా అన్నది ఏపీకి రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆ వెంటనే వచ్చిన మోదీ సర్కార్ మాత్రం హోదా మొదట ఇస్తామని తిరుపతి సభలో చెప్పిన ఆ తర్వాత ముగిసిన అధ్యాయమన్నారు. ఇక జగన్ అధికారులకు వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పుకున్నారు. నాడు జనాలు కూడా నమ్మి 2019 ఎన్నికలలో జగన్కి అత్యధిక సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. అయితే 22 మంది లోక్సభ, 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నా హోదా మాత్రం 3 ఏళ్ల కాలంలో జగన్ సాధించలేకపోయారు అని విపక్షాలు దుయ్యబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇరుకున పడుతోంది. జగన్ ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా సడన్గా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. విభజన సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్న అనేక అంశాల మీద చర్చించేందుకు కేంద్రం 3-సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఒక విధంగా ఏపీకి ఇది శుభ పరిణామంగానే అంతా చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన 3-సభ్య కమిటీ ఆధ్వర్యంలో 2017 జరిగే సమావేశానికి రావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. కేంద్ర హోంశాఖ 3-సభ్య కమిటీ చర్చించే విభజన అంశాలలో 9 ఉన్నాయి. అందులో ప్రత్యేక హోదా కూడా ఉండడంతో ఏపీలో ఆశలు పెరుగుతున్నాయి. మరి ఒకవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అదే టైంలో వచ్చే ఎన్నికలలో బీజేపీకి తగిన మెజారిటీ రాకపోతే వైసీపీ లాంటి పార్టీల మద్దతు అవసరమన్న భావన ఉండడంతో ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నదాన్ని ఇస్తారా? ఆ విధంగా ఏపీలో వైసీపీకి రాజకీయంగా బలం చేకూర్చేలా చేసి 2024లో జగన్ని కీలకమిత్రుడిగా మార్చుకుంటారన్నదే ఒక చర్చగా ఉంది. ఇక కొద్ది రోజుల ముందే రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ విభజనను నాటి యూపీఎస్ సర్కార్ సరిగ్గా డీల్ చేయలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ మీద మోదీ హాట్ కామెంట్స్ చేసినా కూడా అన్ని వేళ్లు మోదీ వైపే చూపిస్తున్నారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో మోదీ సర్కార్ ఏం చేసింది అన్నదే జనాల నుంచి వస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో కేంద్రం ఆలోచనల్లో మార్పు వచ్చిందా అన్నది కూడా చర్చగా ఉంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోంశాఖ కమిటీ ఇప్పుడు చర్చలకు పిలవడం, అందులో ప్రత్యేక హోదా ఉండడం మాత్రం మిణుగుమంటోంది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెబుతున్న వేళ ఇప్పుడు కేంద్ర హోంశాఖ వేసిన 3-సభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా ఉండడం అంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో కొంత పురోగతిగానే ఉంది అనాలి. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను కూడా చర్చిస్తారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శితో పాటు ఏపీ తెలంగాణ సీఎస్లు సభ్యులుగా ఉండే ఈ 3-సభ్య కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2017 విభజన హామీల మీద పూర్తిస్థాయిలో చర్చిస్తారు. మొత్తానికి మోదీ మార్క్ స్ట్రాటజీతోనే ప్రత్యేక హోదాను ముందుకు తీసుకొస్తున్నారా అన్న విశ్లేషణ అయితే ఏపీలో పెద్ద ఎత్తున సాగుతోంది.